రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ఆలస్యంపై రైతుల నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి నెలల తరబడి కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు రైతులకు మద్దతుగా మహబూబాబాద్ జిల్లాలో వినూత్నంగా నిరసన తెలిపారు సిపిఐ నేతలు కర్షకుల వద్దకే కామ్రేడ్స్ నినాదంతో నాగళ్లు చేతపట్టి కల్లాల దగ్గర రైతులను కలుస్తున్నారు ధాన్యం అమ్మకాల్లో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు మండలం ముడుపుగల్లు మల్యాల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పర్యటించారు సిపిఐ నేతలు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చి నలభై ఐదు రోజులవుతున్నా ఇంకా కాంటాలు వేయడం లేదంటున్నారు కొన్ని చోట్ల కాంటాలు పూర్తయినా బస్తాలను మిల్లులకు తరలించడం లేదని చెబుతున్నారు సిపిఐ నేతలు క్వింటాకు పది కేజీల వరకు తరువు తీస్తున్నారని అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి కాంటాలైన బస్తాలను మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు సిపిఐ నేతలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు బాహాటంగా వారు చెప్పడం జరిగింది దానికోసం సమీక్షలు పెట్టడం జరిగింది కానీ ఇవాళ నెల పదిహేను రోజులు గడిచిపోయినాయి ఇప్పటికి కూడా ధాన్యం కొనుగోలు నత్తనడక నడుస్తూ ఉంది ప్రధానంగా వర్షాలు పడ్డప్పుడు మూడు సార్లు ఇప్పటికి తడి తడిసినవి ధాన్యాలు కొనుగోలు ఐకేపీ వాళ్ళు కొనుగోలు చేసి ఇక్కడ పెట్టి కూడా నెల రోజులు దాటిపోయింది మిల్లర్ల నుంచి లారీలు రావట్లేదు మిల్లర్లు తీసుకు ఇక్కడ ధాన్యం తీసుకెళ్ళట్లేదు అనేటువంటిది ఒకటి రెండోది ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మాయిశ్చరైజ్ పేరు మీద తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పి మొదటనే ఐకేబీ మరి కొనుగోలు కేంద్రాల్లో మరి తూకం పెట్టినప్పుడే రెండు కేజీలు మూడు కేజీలు నలభై కేజీల బస్తాకు తరుగు తీయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మిల్లర్ల దగ్గర పోయిన తర్వాత నెల రోజులు తర్వాత మళ్ళీ ఐదు కేజీలు పది కేజీలు ఇవాళ నలభై అంటే ఒక కింటాకు పది పన్నెండు కేజీల మరి తరువును మళ్ళీ ఒకసారి అక్కడ తీస్తూ ఉన్నారు తీవ్రమైనటువంటి దోపిడిదరు